హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంప్డేట్ వాడా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి నాలుగు వందల ఎనభై నాలుగు పోస్టులతోటి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి చిత్తూరు జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీకి సంబంధించినటువంటి టీచర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు సో ఆ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఇరవై ప్రాజెక్టుల పరిధిలో నాలుగు వందల ఎనభై నాలుగు పోస్టులు భర్తీ చేయనుండగా వీటిలో నూట పది అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఉన్నాయి అరవై ఐదు మినీ అంగన్వాడీ కార్యకర్తల ఉన్నాయి ఇంకా మూడు వందల తొమ్మిది సహాయకులకి సంబంధించి ఆయా ఉన్నాయని చెప్పేసి జిల్లా పాలనాధికారి హరినారాయణ్ ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేయడం జరిగింది సో సంబంధిత సిడిపిఓ కార్యాలయాల్లో అంగన్వాడీ కేంద్రాల వారీగా ఖాళీలు రోస్టర్ వివరాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు గ్రామవార్డు పరిధిలో ఉన్నటువంటి స్థానిక వివాహితులు పదో తరగతి ఉత్తీర్ణులైనటువంటి వారు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఒకటో తేదీ నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల్లో వయసున్నటువంటి వారు అర్హులని చెప్పేసి తెలపడం జరిగింది రోస్టర్ను అనుసరించి సంబంధిత సిడిపిఓ కార్యాలయంలో ఈ నెల ఇరవై ఐదో తేదీ ఉదయం పదిన్నర గంటల నుంచి సెప్టెంబర్ తొమ్మిదో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది సో ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి సెప్టెంబర్ తొమ్మిదో తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి వివరాలకు సిడిపిఓలను సంప్రదించాలని తెలిపారు పూర్తి నోటిఫికేషన్ వివరాలను చిత్తూరు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లో చూసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా సైట్లో ఈ నోటిఫికేషన్ని అప్డేట్ అయితే చేయలేదు అయితే మనకి ఇక్కడ మండలాల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే మనకి సాక్షిలో ప్రచురించడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే బంగారు పాళ్యంలో ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి చంద్రగిరిలో ఇరవై రెండు చిన్నగుట్టి గల్లులో పదహారు చిత్తూరు రూరల్లో ముప్పై మూడు పోస్టులు ఇంకా చౌడేపల్లిలో పంతొమ్మిది జీడి నెల్లూరులో ఇరవై తొమ్మిది ఇంకా కార్వేటి నగరంలో ఇరవై నాలుగు కుప్పంలో ముప్పై తొమ్మిది మదనపల్లిలో ఇరవై ఐదు నగరి పర్టికులర్ మండలంలో పదమూడు పలమనేరులో ముప్పై ఎనిమిది పిచ్చాటూరులో పద్దెనిమిది పులిచెర్ల ఐదు పొంగనూరులో ముప్పై పుత్తూరులో ఇరవై నాలుగు సత్యవేడులో పద్నాలుగు శ్రీకాళహస్తిలో పంతొమ్మిది తంబళ్లపల్లిలో ఇరవై నాలుగు తొట్టెంబేడులో ఇరవై ఏడు ఇంకా వాల్మీకిపురంలో ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నట్లుగా ఇక్కడ మండలాల వారీగా పోస్టుల వివరాలు అయితే ఇచ్చారు సో మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు నూట పది ఆయాలు మూడు వందల తొమ్మిది ఇంకా మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి అరవై ఐదు పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది సో సెప్టెంబర్ తొమ్మిదో తేదీలో అప్లికేషన్స్ అయితే ఆ జిల్లాకి సంబంధించిన స్థానిక వివాహితులు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి రీసెంట్గా మనకి కడప జిల్లా నుంచి కూడా రెండు వందల ఎనభై ఎనిమిది పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది అలాగే కర్నూలు నుంచి కూడా రావడం జరిగింది ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి కూడా మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇలా జిల్లాల వారీగా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఫర్దర్గా వేరే డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ సమ్మెల్ యాక్టివేట్ చేసుకోండి